छत्तीसगढ़ लो एन्निकल वेड़ी मोदलैंदी एंडाकालं कंटे एक्कुव मंटलु रेपुतुन्नायी आ राष्ट्र नेतल माटलु ई एडादि चिवरिलो एन्निकलु जरगनुन्न नेपथ्यंलो अधिकार कांग्रेस प्रतिपक्ष बीजेपी मध्य माटल युद्धं तीव्र स्थायिकी चेरिंदी ताजागा आ राष्ट्र मंत्री वासी लक्मा चेसिन व्याख्यलु पेद्द दुमारान्नि रेपायि लक्मा व्याख्यलपै बीजेपी नायकुलु कार्यकर्तलु बग्गुमंटुन्नारु बीजेपी कार्यकर्तलकु आग्रहं तेप्पिंचेला लक्मा एं माट्लाडारंटे गिरिजनुलु हिंदूलु कादु వారు ప్రత్యేక మతానికి చెందినవారు హిందూ సంస్కృతికి ఎలాంటి సంబంధం లేదు వారికి ప్రత్యేక మతంతో గుర్తించాలి అని ఓ సభలో మంత్రి లక్మా అన్నారు ఈ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర బీజేపీ గిరిజన అధ్యక్షుడు వికాస్ మక్రం మండిపడ్డారు హిందూలను విభజించే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతుందని మక్రం ఆరోపించారు లక్మా వ్యాఖ్యలు కాంగ్రెస్ పాలసీ అయినా డివైడ్ అండ్ రూల్ పాలసీని పోలి ఉందన్నారు అందుకే హిందూల నుంచి గిరిజనులను వేరు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజనుల్లో మత మార్పిడిలను ప్రోత్సహించడానికి తరచూ కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది మండిపడ్డారు ఇలాంటి నాయకుల వల్లే బస్తర్లో మత మార్పుడల ముఠా విచ్చలవిడిగా పేట్రేకిపోతుందన్నారు నారాయణపూర్ టోక్పాల్ కొండగావ్ ప్రాంతాలలో మత మార్పుడులు ముఠా హిందూలపై దాడి చేయడానికి కాంగ్రెస్ నేతలు మాటలు పురిగొల్పుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజనులను హిందూల నుంచి విడదీయడానికి బ్రిటిష్ కాలంలోనే బీజాలు పడ్డాయి మతాలు కులాల పేరుతో ప్రజలను విభజించి సుదీర్ఘ కాలం భారత్లో తమ పాలనను దోపిడిని సాగించిన బ్రిటిష్ పాలకులు దేశం వదిలి 70 ఏళ్లు దాటినా ఇంకా వారి మానస పుత్రుల ఆగ్రహాలు మాత్రం ఆగడం లేదు డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా అప్పటిలోనే గిరిజనులను ప్రత్యేక మతంతో గుర్తించాలన్న ప్రతిపాదన వచ్చినా ప్రజా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు అటవీ ప్రాంతాలకు పంపి పెద్ద ఎత్తున మత మార్పిడులు సాగించి హిందూలకు వారిని దూరం చేయడానికి ప్రయత్నించారు నేడు ఈశాన్య రాష్ట్రాలలో చెలరేగిన తీవ్రవాద కార్యకలాపాలు అన్నిటికీ ఈ ప్రయత్నాలే మూలంగా తెలుస్తోంది తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించింది మధ్య ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా రవిశంకర్ శుక్లా నేటి ఛత్తీస్గఢ్లో ఉన్న అటవీ ప్రాంతం జప్సూర్ వెళ్ళినప్పుడు క్రైస్తవ మిషనరీల ఆగడాలను ప్రత్యక్షంగా చూశారు స్థానిక గిరిజనులను భారత్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టడాన్ని చూశారు గిరిజనులను క్రైస్తవ మిషనరీల ప్రభావం నుంచి తప్పించడం కోసం ఆర్కే దేశపాండే అనే అధికారిని పంపారు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగగానే నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై క్రైస్తవ మిషనరీలు ఒత్తిడి తీసుకొచ్చి ఆ అధికారిని బదిలీ చేయించారు దానితో ఆ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్ఎస్ఎస్ సహకారంతో వనవాసీ కళ్యాణ ఆశ్రమం స్థాపించి గిరిజనులను దేశ విద్రోహ ప్రచారానికి దూరంగా ఉంచడం మొదలుపెట్టారు ఆయనే తదుపరి కాలంలో బాలాసాహెబ్ దేశపాండేగా పేరొందారు నేడు ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గిరిజనులలో జాతీయ భావాలను పెంపొందింపజేస్తూ వారి సాంస్కృతిక విద్య ఆరోగ్య ఆర్థిక వికాసానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే హిందూల నుంచి గిరిజనులను వేరు చేయాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎప్పుడెప్పుడు అమలు చేద్దామా అన్నట్లు ప్రయత్నిస్తూనే ఉంది లక్మా లాంటి నేతలే కాకుండా కాంగ్రెస్ అగ్రనేతలు సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కొన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని ప్రయత్నించిన బీజేపీ అడ్డుకుంటూ వచ్చింది ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య ఈ అంశంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది ఇది భారీ ఎత్తున దేశంలో ప్రబరిల్లితే దేశానికి ముప్పు అని భావించిన ప్రధాని మోడీ హిందువుల్లో ఐకమత్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అయితే ఇదంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగమే తప్ప గిరిజనుల అభివృద్ధిని కాంక్షించేవారు కాదని మక్రం ఆరోపించారు